ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయితే నేను చేయాల్సింది చేయాల్సి వస్తుంది. ఇది మా కుటుంబ విషయం, ఇందులో జోక్యం చేసుకోవడానికి నీకే రైట్ లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు రమ్య. తప్పు చేసినప్పుడు చెప్పే అధికారం ఎవరికైనా ఉంటుంది. చిన్నయ్యని పెళ్లి చేసుకోమని నిన్ను అడిగినప్పుడు నువ్వెందుకు ఒప్పుకోలేదు? వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుని ఇప్పుడు వేరే వాళ్లతో పెళ్లి జరగబోతుంటే వచ్చి గొడవ పెడతావేంటి? హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమకే నువ్వింత రియాక్ట్ అయితే పెద్దవాళ్ళు ఒప్పుకొని పెళ్లిదాకా వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయితే శిల్ప ఎంత రియాక్ట్ అవ్వాలి? తన జీవితం ఏమవ్వాలి? చిన్నయ్య శిల్పని చాలా ఇష్టపడుతున్నాడు, అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు నువ్విలా చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవటం వల్ల చిన్నయ్య కూడా అన్యాయం జరుగుతుంది, అది నువ్వు ఆలోచించలేదా? నీ మొండితనంతో నిన్ను ఇన్నాళ్ళు పోషించిన ఇంటికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. అదేగాక నీ కన్న తల్లిని కూడా నిందల పాలు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు రమ్య. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మొండిగా ఎంగేజ్మెంట్ ని ఆపుతాను అంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. చూడు, ఆ పిల్లని మంచి కోరి అంత చెప్తుంటే వినకుండా మూర్ఖంగా మాట్లాడి అందరినీ బాధ పెడతావా? నిన్ను చంపేస్తానే, చంపేస్తాను. బావతో నా పెళ్లి కాకపోతే నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. మీరు శిల్పతోనే బావ పెళ్లి చెయ్యాలని అనుకుంటే నేను చచ్చిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏంటి బెదిరిస్తున్నానని అనుకుంటున్నారా? ఇది బెదిరింపు కాదు, ఇంకాసేపట్లో మీరు నా శవాన్ని చూస్తారు. చూడండి రమ్య. రమ్య, 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 ఆగు రమ్య. రమ్య, 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 తలుపు తీవే. రమ్య, 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 తలుపు తీవే. రమ్య, 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 తలుపు తీ రమ్య, 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 తలుపు తీ రమ్య, రమ్య, తలుపు తీ అమ్మా. రమ్య, 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 ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీవే. రమ్య, డోర్ తీ రమ్య. రమ్య, నీతో మాట్లాడాలమ్మా, ఒకసారి తలుపు తీ. రమ్య, 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 డోర్ తీ. మీరెవరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను చచ్చిపోతున్నా. నేను పోయాక మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకోండి. అయ్యో నా కూతురు, అయ్యో నా కూతురు సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. నా బిడ్డని కాపాడండి, కాపాడండి. ముందు నువ్వు తలుపు తీ రమ్య, నీకేం కావాలో చెప్పు. రమ్య, రమ్య, తలుపు తీ. కూత
కుదరదు. బావతో నా పెళ్లి ఒప్పుకుంటేనే నేను తలుపు తీస్తాను. అయ్యో అలా అనకమ్మా, నీకే అన్యాయం జరగదు. ముందు తలుపు తీసి బయటికి రామ్మా. నా మాట మీరు వినినప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? ఇదే నా ఆఖరి రోజు. నువ్వే ఆఖైచే చేసుకోకమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే. బావ లేకపోతే నేను బ్రతకలేనమ్మా. ఆఖరి సరే అడుగుతున్నా, నాకు బావనిచ్చి పెళ్లి చేస్తారా లేదా? అది అది కాదమ్మా, నా మాట విను రమ్య. మీకిచ్చిన టైం అయిపోతుంది. 3 రమ్య, అమ్మ రమ్య. 2 రమ్య, రమ్య. 1 చిన్నయ్య టైం లేదు, నేను విషయం తాగు. అయ్యో అయ్యో, అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టండి. రమ్య రమ్య, ఇంకేంటి చూసావు? రమ్య తలుపులు బద్దలు కొట్టండి. హాస్పిటల్ తీసుకెళ్తాం. రమ్య పరిస్థితి చూస్తే భయంగా ఉంది, తనకి డేంజర్ ఏమీ లేదు కదా. రమ్యకేం కాదు, నువ్వూరికే కంగారు పడుకో, అందులో చాలా తక్కువ ప్రయోజనం ఉంటుంది, ప్రాణాలు తీసేంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. డాక్టర్, మా రమ్యకి ఎలా ఉంది? ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మెడిసిన్స్కి బాడీ రెస్పాండ్ కావడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, బట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి.
మంగా, నువ్వు ఊరుకోమ్మా, ఏమీ కాదు. డాక్టర్, రమ్యను ఎలాగైనా బ్రతికించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను బ్రతకాలి డాక్టర్. రమ్య ఇంకా చిన్నపిల్ల డాక్టర్, తనకేం కాకూడదు. చూడండి, రమ్యని బ్రతికించడానికి మేమెంతవరకు చేయగలమో అంతా చేస్తాం, కానీ హోప్స్ చాలా తక్కువ. ఆమె తీసుకుంది చాలా స్ట్రాంగ్ పాయిజన్, ఇప్పటికే బ్లడ్లో కలిసిపోయింది, బ్రతుకుతుందని గ్యారంటీగా చెప్పలేం.